నమస్కారం. తణుకు మండల పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించి షుగర్ బీపీ పరీక్షలు చేసి నివేదికలు అందించారు. ఈ మేరకు డాక్టర్ ఎస్ శోభ మాట్లాడుతూ సూచనలు సలహాలు ఇచ్చారు. సంఘాధ్యక్షులు ఎంఎస్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మైక్రో ల్యాబొరేటరీ రిప్రజెంటేటివ్ డి కృష్ణంరాజు సహకరించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్ వీరేశలింగం పర్యవేక్షించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతి నుండి అరసవల్లి వరకు ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించింది. వెంకటరామన్న గుడిలో ఉదయం ఈ యాత్రకు తెలుగుదేశం పార్టీ తాడేపల్లి గుడిం నియోజకవర్గ కన్వీనర్ వలవల బాబ్జీ, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏతకోట తాతాజీ, జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ రైతులు స్వాగతం పలికారు. దారి పొడుగునా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు రైతుల యాత్రకు జేజేలు పలికారు. ఈ పాదయాత్ర వెంకటరామన్న గూడెం నుండి పెంటపాడు వరకు 16 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలో 3 రాజధానులు కావాలని ఎక్కడా ఉద్యమం జరగలేదని స్పష్టం చేశారు. కానీ అమరావతినే రాజధానిగా ఉంచాలని సాగుతున్న ఉద్యమం చరిత్రకెక్కిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, రైతులు, రైతు నాయకులు పాతూరి రాంప్రసాద్ చౌదరిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమలాపురం జనసేన కార్యకర్తలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తరచూ వరద ముంపునకు గురవుతున్న బాడసుకుర్రు, రెబ్బనపల్లి, వాడలరేవు, వాసాలతిప్ప తదితర ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన వరద ముంపు నివారణ చర్యలు చేపట్టాలని వారు నినాదాలిచ్చారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు ఆధ్వర్యం వహించారు. రావులపాలెం జొన్నాడ గౌతమి గోదావరి పాత బ్రిడ్జి బుధవారం నుంచి వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మరమ్మతుల కోసం గత 10 నెలలుగా బ్రిడ్జి మూసివేశారు. బ్రిడ్జిపై నూతన రైలింగ్, రోడ్డు పనులు పూర్తి చేశారు. విజయదశమి కావడంతో బుధవారం నుంచి బ్రిడ్జి తిరిగి రాకపోకలు ప్రారంభిస్తారు. సుమారు 10 నెలలుగా కొత్త బ్రిడ్జిపై వాహనాలు రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ద్వారకా తిరుమల క్షేత్ర దేవత శ్రీ కుంకుళమ్మవారు మంగళవారం మహిషాసుర మర్దినీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కుంకుళమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను అలరించింది. ఇందులో భాగంగా అమ్మవారు అష్టభుజాలతో ఆయుధాలను ధరించి సింహవాహిని అయి దుష్టుడైన రాక్షసుడు మహిషాసురుని వధించి రౌద్ర రూపంలో మహిషాసుర మర్దినిగా ఉన్న కుంకుళమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. మహిషాసుర మర్దినిని దర్శించుకుంటే సాత్విక భావం కలుగుతుందని, సర్వదోషాలు పటాపంచలై ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయన్నది భక్తుల నమ్మకం. మహానవమి పర్వదినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు కుంకుళమ్మ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14వ తేదీన నర్సాపురం నియోజకవర్గానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏర్పాట్లను పర్యవేక్షించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి,
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. తణుకులో పేర్కొన్న ఏపీ సాంస్కృతిక శాఖ మంత్రి రోజా. సహచర మంత్రి కారుమూరికి ప్రశంసలు. తణుకు ఆలయాల్లో మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు, దర్శించుకున్న భక్తులు. తణుకులో ఘనంగా ముగిసిన శరణ్ నవరాత్రి సంగీతోత్సవాలు, ఆఖరి రోజు అలరించిన ఓరిగంటి భమిడిల గాత్ర కచేరీలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించిన అమరావతి రైతుల మహాపాదయాత్ర, అడుగడుగునా మద్దతు పలికిన అన్నదాతలు అభిమానులు, ప్రసంగించిన జడ్పీ మాజీ చైర్మన్ బాపిరాజు. మత్స్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమలాపురంలో జనసేన కార్యకర్తల ర్యాలీ, కలెక్టర్కు వినతి పత్రం అందించిన పార్టీ ఇన్ఛార్జ్ రాజాబాబు. ద్వారకా తిరుమల క్షేత్ర దేవత కుంకుళ్ళమ్మను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.